ముద్దుగా బొద్దుగా బుజ్జి బొజ్జతో బుగ్గన చొట్టలతో బోసి నవ్వులతో ఉండే లాఫింగ్ బుద్ధ బొమ్మ ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు కుదమట్టంగా ఉండే లాఫింగ్ బుద్ధ బొమ్మ ఇంట్లోనే కాదు కార్యాలయాల్లోనూ వ్యాపారం చేసే చోట్ల పెట్టుకోవడం చూస్తూ ఉంటాం లక్కీని తెచ్చిపెట్టే ఈ లాఫింగ్ బుద్ధ ఎవరు ఆయన పేరు ఆయనకు ఆ పేరు ఎందుకు వచ్చింది అనేది తెలుసుకుందాం లాఫింగ్ బుద్ధ జపాన్ నివాసి ఇతను పేరు హుతాయి హుతాయి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు కఠోర తపస్సు చేసి జ్ఞానం పొందాడట జ్ఞానం సంపాదించిన తర్వాత ముఖంలో సంతోషంతో కూడిన స్వచ్ఛమైన నవ్వు విరిసిందట అలా చిరునవ్వుతో మొదలైన ఆ నవ్వు బిక్కరగా పెరిగి అదే పనిగా నవ్వటం మొదలుపెట్టాడు జీవితంలో ప్రజలను నవ్వ నవ్వించడానికే పని చేస్తానని నిర్ణయించుకున్నాడట అలా ప్రజల్ని నవ్వించడానికి ఎన్నో దేశాలు తిరిగాడు అలా తన నవ్వుల్ని పంచిపెడతాడు బాధలో ఉన్న వారిని కూడా నవ్వించేవాడు అలా అతను ఎక్కడికి వెళ్ళినా అక్కడ వారిని నవ్విస్తూ ఉండేవాడు ప్రజలను నవ్విస్తూ వారి జీవితాల్లో ఆనందాన్ని నింపేవాడు అందుకే లాఫింగ్ బుద్ధ అనే పేరు వచ్చింది